దీన్ని బట్టే చెప్పొచ్చు ఎంత విద్యావంతుడో. కానీ విచిత్రం ఏమిటంటే అక్షర జ్ఞానం లేని వ్యక్తులకు కూడా, సంతకం పెట్టలేని వ్యక్తులకు కూడా, ఏమాత్రం గంట నిలబడి మాట్లాడలేని వ్యక్తులకు కూడా ఇక్కడ మీకు విద్యాలేఖ ఉంటుంది. ఇక్కడ విద్య అంటే విద్ టు నో, తెలిసిన వ్యక్తి అంటే తన చుట్టూన్న వ్యక్తుల్ని మెప్పించి ఒప్పించే సామర్థ్యం గల రేఖ, కాబట్టి అది విద్యారేఖ. ఒక విద్య చదువు కాలాలు మారుతుంటే దేశ కాల పరిస్థితుల నుంచి చదువులు మారుతున్నాయి. ఒకప్పుడు వేద విద్యలే ఉండేది, ఒకప్పుడు రకరకాలుగా ఉండేది, కానీ ఇప్పుడు మీకు ఎంసీఏలు, ఎంబీఏలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, వాటి పేర్లు మార్చుకుంటున్నాయి. ఎంఏలు, బీఏలు, డిగ్రీలు పేరు మారుతున్నాయి. పేర్లేమి మారినా సరే నిజమైన విద్యారేఖ ఇది. ఈ విద్య గొప్పగా ఉంటుందనటానికి బుధక్షేత్రాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. బుద్ధి కారకుడు బుద్ధి రేఖను చూడాల్సి ఉంటుంది. ఇది రాహుక్షేత్రాన్ని చూడాల్సి ఉంటుంది. ఆటంకాలు కలిగిస్తున్నాడు కదా. ఎవరికైతే రాహుక్షేత్రం డౌన్ ఉంటుందో విద్యా ఆటంకాన్ని కలిగిస్తాడు మీకు. ఇది ఎంత గొప్పగా ఉన్నా, బుద్ధి రేఖ ఎంత గొప్పగా ఉన్నా, బుధస్థానం ఎంత గొప్పగా ఉన్నా చదువు ఆగిపోవటం. కానీ తెలివితేటలు ఉండాలని కావు. ఇక్కడ విద్య పనిచేస్తుంది, మెప్పించి ఒప్పించే శక్తి ఉంది, వ్యాపార దక్షత ఉంటుంది, చాకచక్యం ఉంటుంది, కానీ చదువు ఆగిపోతుంది. ఇక్కడ చదువు అంటే బీఏ ఎంఏ చేయలేడు అన్నట్టు. తెలివితేటలకు లోపం వచ్చి కాదు మీకు అక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా స్థాయి స్థిర రేఖలు అవుతాయి. ఇగో ఇక్కడ ఉండేటువంటి రేఖలు, ఈ రేఖలు వ్యాపార రేఖ, పరిశోధన రేఖ, భాషా శక్తి, బహుభాషా జ్ఞానం, అతీంద్రియ శక్తి, శాస్త్ర పరిజ్ఞానం, శక్తి, యుక్తి, హాస్యము, చక్కని వాక్చతురత గల తత్వం ఈ వ్యక్తులలో కనిపిస్తున్నాయి. ఇవన్నీ విద్యకు సంబంధించినవి. కాబట్టి ఊర్ధ్వరేఖలు అనగానే ధనానికి సంబంధించినవి కాబట్టి అనుకోవాలి, అవి ప్రారంభ రేఖలు. కానీ ఈ రేఖలు ఉండాలి అనే నియమం మీకు ఎక్కడ లేదు, ఏ శాస్త్రంలో మీకు కనబడదు. ఇవి లేకున్నా వెళ్తాయి. ఈ మూడు మాత్రం ఉండాలి, జీవిత రేఖ, బుద్ధి రేఖ, హృదయ రేఖ. ఈ ఊర్ధ్వరేఖలు అంటే జీవిత రేఖల పక్కన ఉండే భాగ్యరేఖ, దాని పక్కన ఉండే సూర్యరేఖ, అద్దాని పక్కకు ఉండేటువంటి వ్యాపార రేఖ, ఒక నిడివిని కలిగి ఈ పర్వతాలకు పోవాలి అన్న నియమం మాత్రం లేదు. కానీ నిజమైన ధనరేఖ, నిజమైన కీర్తి రేఖ, నిజమైన వ్యాపార రేఖ ఇక్కడ మాత్రం ఉండాలి. ఇది లేకుంటే తప్పు. అంటే ఇక్కడ భాగ్యరేఖ ఒక నిడివిని కలిగి ఇక్కడ ఉండాలి. ఒక నిడివిని కలిగినటువంటి సూర్యరేఖ, కీర్తిరేఖ, ఉద్యోగ రేఖ మీకు ఉండాలి. వాక్చతురత, వాక్చాతుర్యం రేఖ మీకు ఇక్కడ ఉండాలి. ఇవి మాత్రం చాలా మస్ట్. ఇందులో ఏవో లేవు అనుకుందాం, అది లోపిస్తుంది అంతే, అంతకు మించేం కాదు. ఇంత పెద్ద భాగ్యరేఖ లేకున్నా చెయ్యి జాపని స్థితి ఉంటుంది ఇట్లా నిడివి రేఖ ఉన్నటువంటి వ్యక్తులకు, అంటే శని క్షేత్రం లోపల. ఇది కూడా ఉందనుకోండి, ఈ భాగ్యాన్ని ఇతోధికం చేస్తుంది, రెండంతగా చేస్తుంది. కాబట్టి ఇవి ప్రధాన రేఖలు, ఇవి ఉప ప్రధాన రేఖలు, ఇవి స్థాయి రేఖలు, ఇవి స్థిర రేఖలు. దీని కింద వచ్చేటి ఈ రకంగా పెక్కు రేఖల్ని మనం ఆలోచిస్తాం. ఇది జీవితానికి సంబంధించిన ఒక జీవికి సంబంధించిన వ్యక్తి. కానీ సమాజం లోపల జీవి తన వరకే కాదు, మిగతా వ్యక్తులతో జీవితాన్ని పంచుకుంటూ ఉంటాడు. వారికి అన్నదమ్ములు కావాలి, సమాజం కావాలి, తల్లిదండ్రులు కావాలి, భార్యాపిల్లలు కావాలి, ఇవన్నీ సమాజం అంటేనే అది కదా. నేను నీ జీవితానికి తోడు ఉన్నాను, నిర్భయంగా ఉందాం, మన ఇద్దరం కలిసి జీవితం సాగిద్దాం అని జీవితాన్ని ఒక భాగం చేసుకుని పంచుకునేటువంటి వ్యక్తుల్ని సమభాగులు అంటాం. అంటే ఒంటరిగా జన్మించి, ఒంటరిగా పుట్టి, ఒంటరిగా గిట్టిన, ఒంటరిగా జీవించలేడు కాబట్టి, సహచారుల సహకారం అవకాశం కాబట్టి ఇక్కడ మీకుండేటువంటి బుధస్థానం లోపల, కేవలం బుధస్థానం లోపల
అడ్డురేఖలుగా చేతి వెలుపల నుంచి అడ్డురేఖలుగా లోనికి ప్రవేశించేటువంటి రేఖలు మీకు వివాహ రేఖలు. కానీ సృష్టి విస్తారం కావాలి, బ్రహ్మ గొప్పతనం తెలవాలి, మానవ చాతుర్యం తెలవాలి, సృష్టి గొప్పతనం పెరగటం అది దాన్ని. కాబట్టి వారిద్దరూ కలిసి అన్యోన్య దాంపత్యం వలన కలిగే ప్రతిఫలమే సంతానం. ఆ సంతానం వివాహ రేఖల మీద ఒక నిలువు రేఖలు తిరిగి కనిపిస్తాయి. చిన్నగా ఉంటే స్త్రీ సంతానమని, పెద్దగా ఉంటే పురుష సంతానం. అంటే వ్యక్తి జీవితానికి సంబంధించిన చేయి అతనిదైనా, ఈ స్థానం మాత్రం భార్యది, ఈ స్థానం మాత్రం పిల్లది, చెయ్యి అతనిదే. అంతేకాదు ఇక్కడి నుంచి ఏ ఊర్ధ్వ రేఖలు అయితే పైకి పోతున్నాయో భ్రాతృ భగిని రేఖలు, ఈ రకంగా చాలా ముఖ్యమైన రేఖలు ఇవి. అంతేకాదు శత్రు రేఖలను కొన్ని ఉంటాయి. శత్రురేఖలో నుండి భ్రాతృరేఖ, ఇక్కడ భ్రాతృ భగిని రేఖలో ఉన్నాను, మళ్ళీ ఇక్కడ మీకు శత్రురేఖలు భ్రాతృరేఖలు అనే పదాన్ని పడుతున్నాను. నిజమైన శత్రురేఖలు అంటే ఇవి ఇక్కడ ఉంటాయి, కుజక్షేత్రం లోపల అడ్డురేఖలు లోపలికి ప్రవేశిస్తాయి. కుజ ప్రాంతంలో చేతి వెలుపల నుంచి అడ్డుగా కొంత దూరం వరకు వ్యాపించి ఉన్నటువంటి, కొంత దూరం జరిగి ఉన్నటువంటి వ్యక్తులని శత్రురేఖలు అంటారు. వీటిని కొంతమంది కోర్టు రేఖలు అంటారు, కొంతమంది పోలీస్ స్టేషన్ను దర్శించేటువంటి రేఖలు అని కూడా అంటారు. కాబట్టి ఇక్కడ ఎవరికైతే రేఖలు ఉంటారో అటువంటి వాళ్ళకు శత్రువుల సంఖ్య ఉంటుంది. వాళ్ళు కోర్టులకు వెళ్తుంటారు, వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్తుంటారు. కారణం ఏదైనా ఒక్కరోజు పోలీస్ స్టేషన్ తొంగి చూసినా, ఒక్కరోజు ఉన్నా, కారణం వలన పిలిపించినా ఈ రేఖ ఫలితం అని అనుకోవాలి తప్ప ఇక్కడ భ్రాతృరేఖ మాత్రం కావటానికి వెళ్ళేది. ఇక్కడ భ్రాతృరేఖ అని కొంతమంది ఇక్కడ ఎందుకు పడిందంటే ఇట్లా అడ్డురేఖలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు భ్రాతృ విరోధం కూడా ఉంటుంది. కాబట్టి కొంతమంది పొరపాటును దాన్ని భ్రాతృరేఖలు అంటారు. కానీ చాలా పొరపాటు ఇవి శత్రురేఖలు, భ్రాతృభగిని రేఖలు మీకు ఇక్కడ అవుతున్నాయి. ఏది అడ్డురేఖలను గురించి చెప్తున్నాం. అడ్డురేఖలు నష్టాలు చేస్తాయి అని చెప్పినా, కానీ ఇవి నష్టాలు చేయటం కాదు, ఇవి ఉండాల్సిందే. ఇక్కడ లేవనుకోండి, నష్టం లేదు, కష్టం లేదు, ఏమీ లేదు, కోర్టు వ్యవహారాలు ఉండయి. కానీ కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి ఇట్లా ఇటువంటి అడ్డురేఖలు లేకుండా వెళ్తారు. ఎప్పుడు? ఈ కుజక్షేత్రం చాలా ఉబ్బి ఉన్నప్పుడు, నిర్జీవంగా ఉన్నప్పుడు, సమున్నతంగా ఉన్నప్పుడు, పెచ్చరిల్లిపోయినప్పుడు వాళ్ళు కూడా ఒకటి రెండు సార్లు కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ రేఖలు కోర్టుకు తప్పక వెళ్ళటమే, అపజయాన్ని పొందటమే. దీని మీద నిలువు రేఖలు వచ్చాయి అనుకోండి, కోర్టుకు వెళ్ళటమే నిలువు రేఖ, అభివృద్ధి చిహ్నం కాబట్టి ఫలితం జయం.